हेलो फ्रेंड्स, वेलकम टू संध्या टेस्टी ट्री। नेनु मी संध्या नी। इरोज वीडियो लो मी ब्रेकफास्ट की राइस रव तो उप्पिंडिनी एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानंडी। ई उप्पिंडि मात्रं चाला अंटे चाला टेस्टीगा उंटुंदंडी। ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी, शेर चेयंडी, सब्स्क्राइब चेयंडी। पक्कने उन्न बेल आइकॉन नी क्लिक चेयंडी, मीकु नोटिफिकेशन्स वस्तुंटाई। मरी लेट चेयकुंडा प्रासेस चूसेद्दामा। ఈ ఉప్పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 కప్పు రైస్ రవను, 1/3 కప్పు పెసరపప్పును, 1/2 కప్పు శనగపప్పును తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి। తరువాత ఒక బౌల్ ని తీసుకొని ఇందులో పెసరపప్పును, శనగపప్పును వేసుకొని వాటర్ తో బాగా క్లీన్ చేసుకొని ఇందులో దీనికి సరిపడినంత వాటర్ ని వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి। మీకు టైం ఎక్కువగా ఉన్నది అనిపిస్తే ఒక గంట వరకైనా నానబెట్టుకోవచ్చుండి। 30 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ను వేసుకోండి। ఆయిల్ వేడిగా అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ ఆవాలను, 1 టీ స్పూన్ జీలకర్రను, మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోండి। అలాగే ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి। ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా మనం అరగంట సేపు శనగపప్పును, పెసరపప్పును నానబెట్టుకున్నాం కదండి, ఇందులో ఉన్న వాటర్ ను తీసేసి వీటిని ఇందులో వేసుకొని फ्लेम ने मीडियम ले पेट्टी वक 3 निमिषालु फ्राय चेसुकोवाली। ई पप्पुलु फ्राय अयिन तर्वात इंदुलो मीकु नच्चिनट्लयिते 1/2 कप्पु वरकु पच्चि कोब्बरी तुरुमुनु वेसुकोनि फ्राय चेसुकोंडि। कोब्बरी तुरुमुनु वेसुकुन्न तर्वात पच्चि वासन पोयिनंत वरकु फ्राय चेसुकुंटे सरिपोतुंदि। तर्वात इंदुलो रैस रवनि ए कप्पुतो तीसुकुंटामा, आ कप्पुतोने 2.5 कप्स वाटर नु वेसुकोवाली। అలాగే ఇందులో సరిపడినంత salt ని వేసుకొని దీనిని ఒకసారి బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టి ఈ వాటర్ బాగా మరిగించుకోవాలి। ఈ వాటర్ ఇలా మరుగుతుండగా 1 కప్ రైస్ రవని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి। రైస్ రవని వేసుకునేటప్పుడు మనం కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఉండలుగా చుట్టుకుంటాయి। బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకొని దీనిని 1 నిమిషం కలుపుతూ ఉండండి। తర్వాత దీనిపై మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి। 2 నిమిషాల తర్వాత దీనిపై ఉన్న మూతను తీసుకొని దీనిని ఒకసారి బాగా కలుపుకొని ఇలా గట్టిపడిన తర్వాత ఈ వీడియోలో చూపించినట్లుగా అరేంజ్ చేసుకోండి। తర్వాత దీనిపై మూత పెట్టుకొని ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకోవాలి। 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఉప్పిండి రెడీ అండి। ఉప్పిండి పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది కదండి। తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఉప్పిండి గోరువెచ్చగా అయిన తర్వాత ఈ వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకొని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోండి। టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి। మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి। నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి। థాంక్యూ ఫర్ వాచింగ్।